ఓం నమ శివాయ శ్రీ శివ శివశక్తైక రూపిణి లలితాంబిక శ్రీ మాత్రే నమ కార్తీక మాసంలో ఐదవ రోజు కథలోకి వచ్చాము దీప మహిమ తెలుసుకున్నాము నదీ స్నాన మహిమ తెలుసుకున్నాము కార్తీక సోమవారం మహత్యం తెలుసుకున్నాము ఇప్పుడు వనభోజనం ఏ రోజు ఏది చేసినా ఆ రోజు పుణ్యాల పంటలే వాళ్ళంతా వనభోజనం చేస్తే కూడా అత్యంత పుణ్యప్రదమైన రోజుగా అది భావింపబడుతుంది ఈ వనభోజనం యొక్క విశిష్టత ఏంటంటే ఈ సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు ఉసిరిక చెట్టు కింద తింటే ఆ ఉసిరిక చెట్టు కూడా చాలా అత్యంత ప్రాచీనమైన కథ ఉంది అది భగవద్ పుట్టిన వృక్షమే కానీ మామూలుగా పెరిగిన మొక్క కాదు అందుకని ఆమలక ఫలము అమృత ఫలం అంటారు దాంతో నయమైనటువంటి వ్యాధి ఉండదు ఆమలక ఉంటే ఉసిరికాయ ఆ ఉసిరి చెట్టు నీడన ఎందుకు భోజనం చేయాలి అంటే ఇక్కడ నగరాల్లో ఉసిరి చెట్టు దొరకాలి దొరికిన చోట కూడా చాలా డిమాండ్ ఉంటుంది బ్యాచెస్ వైజ్ అక్కడ తింటూ ఉంటారు కొన్ని కొన్ని గార్డెన్స్లో చూస్తూ ఉంటాం ఉసిరిక చెట్టు అక్కడ ఉంటుంది దానికి ఎంత భోజనం చేయాలంటే అక్కడ నిర్వాహకులు బ్యాచ్ బై బ్యాచ్ పంపిస్తూ ఉంటారు ఎందుకంటే ఉసిరి చెట్లు ఎక్కువ నాటరు మన వాళ్ళు ఉసిరి చెట్లు ఎక్కువగా నాటితే ఈ సమస్య ఉండదు కానీ ఉసిరి చెట్లు చాలా తక్కువ ఉంటాయి అందుకని ఉసిరి చెట్టుని ఏదో విధంగా పెంచే చోట్ల కన్నా వెళ్ళాలి లేదంటే ఉసిరి చెట్లు ఇప్పుడు నర్సరీల్లో అమ్ముతున్నారు ఒకటి తెచ్చి పెట్టుకొని ఒక నెల రోజుల ముందుగానే ఆ ఉసిరి చెట్టు సమీపంలో తిన్నా చాలు అంటే ఉసిరి చెట్టు నీడనే తినాలంటే అది మహావృక్షం అయి ఉండాలి అప్పుడు దాని నీడ కొమ్మలు విస్తరించి ఉంటే దాని కింద తినచ్చు కానీ కనీసం ఉసిరి చెట్టు సామీప్యంలో తిన్న వన భోజనము ముఖ్యమే అంటే ఒక పెద్ద వనం ఉంటే దాంట్లో ఉసిరిక చెట్టు కూడా ఉంటే అక్కడ కూర్చొని భోజనం అది కూడా సామూహిక భోజనం చేయడం చాలా అవసరం ఈ చేయటం వలన ఏమిటి ఫలితం ఏదో గార్డెన్స్కి వెళ్తూ ఉంటారు గెట్ టుగెదర్లు పెట్టుకుంటూనే ఉంటారు కానీ దానివల్ల పుణ్యం రాదుగా సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు అది కార్తీక మాసంలో సూర్యుడు తులారాశికి వస్తాడు కనుక అప్పుడు ఉచిలిక చెట్టు కింద భోజనం చేస్తే ఏమిటి ఫలితం అని చెప్పారు మనవాళ్ళు అందుకని ఆ వన భోజనాలు కూడా చేసేటప్పుడు వండుకునే పదార్థాలు వెళ్ళేటువంటి సంస్కారాలు అన్నీ కూడా శాస్త్ర సమ్మతంగా ఉండాలి ఆ తినే పదార్థాలు కానీ ఆ వెళ్ళేటువంటి విషయాలు కానీ కొంచెం శాస్త్ర సమ్మతంగా ఉండి అందరూ కూడా కాస్త సాంప్రదాయకంగా అక్కడికి వెళ్ళి ఆ మోదుగాక అనేది విష్ణుమూర్తికి చాలా పలాస పత్రం అంటారు ఆ పలాస పత్రం చాలా ఇష్టం గనక అరిటాకుల్లో కానీ మోదుగాకుల్లో కానీ భోజనం చేసి వస్తే మంచిది అయితే యథావిధిగా ఈ కార్తీక శుద్ధ పంచమి రోజున కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి అది కాకుండా సుబ్రహ్మణ్య అష్టకం బాగా చదివి అంటే సుబ్రహ్మణ్య అర్చన కూడా చెయ్యాలి ఇది కాక శివ పంచాక్షరి కూడా శివ పంచాక్షరి రెండే నిమిషాల్లో అయిపోతుంది అది ప్రతి చోట నా చివరికి చివరికి నా మా శివాయతో ముగుస్తుంది అది నకారాయ నమ శివాయ సిఖారాయ నమ శివాయ అట్లా ఈ శివ పంచాక్షరి మంత్రము వీలు నన్ను సాల్ చేసుకోవాలి శివ పంచాక్షరి మంత్రాన్ని మించినటువంటి మంత్రమే లేదు అందుకని పంచాక్షరి మంత్రాన్ని ఆ రోజంతా జపిస్తూ ఉండాలి ఇవాళ పంచమి పంచాక్షరి మంత్రం చదువుతూనే ఉండాలి ఆ రోజు వనభోజనానికి వెళితే ఏమిటయ్యా ప్రాముఖ్యత అంటే వనభోజనానికి వెళ్ళేటప్పుడు శుచిగా మడిగా సశాస్త్రీయమైనటువంటి పదార్థాలు వండుకొని ఇంత మునుపు చెప్పుకున్నట్టుగా మోదుగాకులు అరిటాకులు తీసుకువెళ్ళి తులసి తీర్థంతో విష్ణుమూర్తిని పూజించి తులసి దళాలతో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని కూడా కలిపి అష్టోత్తర శతనామాలతో పూజించి వారికి ఇష్టమైనటువంటి పులిహార పరవాన్నము ఇవన్నీ కూడా నివేదన చేసి అక్కడి నుంచి సాయంకాలం అయ్యేసరికి శివాలయంలో ఆవునేతి దీపం వెలిగించి అగసి పువ్వులు ఉంటాయి అవి దొరకవు ఇప్పుడు కానీ దొరికే పువ్వులే కొన్ని ఫలాలు ఇప్పుడు సీతాఫలాలు బాగా వస్తాయి సీతాఫలాలు అరటిపళ్ళు నారింజ పళ్ళు మనకి బత్తాయిలు సపోటా పళ్ళు ఇవన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో దొరికే ఫలాలే కనుక వీటన్నిటిని నివేదించి యథావిధి అన్ని చక్కటి తాజాగా ఉన్న పూలతో శివుణ్ణి అభిషేకించుకొని అర్చించుకొని వనభోజనానికి వెళ్ళాలి అయితే పగటిపూట విష్ణుమూర్తి యొక్క పూజ పూర్తి చేసుకొని అక్కడి నుంచి వనభోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ మధ్యాహ్నానికి భోజనాలు చేసుకొని నలుగురితో పాటు విష్ణువు అంశలు శివాంశలు ఉన్నటువంటి కథలనే కొంచెం అందరూ కూడా చర్చించుకుంటూ భోజనం చేయటం మంచిది అయితే ఈ వనభోజనం చేయటం వలన కూడా కైలాసలోక ప్రాప్తి ఉందని చెప్తున్నారు పురాణాల్లో ఏమిటి అంటే దేవశర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అంటే కథారూపంలో చెప్తే తొందరగా ఎక్కుతుందిగా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకేమో ఆకర్షణగా ఉంటుంది చిన్నపిల్లలకి తొందరగా అర్థమైపోతుంది అందుకే రోజు కథ చెప్పు కథ చెప్పు అని పిల్లలు వెంటబడుతూ ఉంటారు ఇలా చిన్న చిన్న కథలు చెప్పడం వల్ల వాళ్ళకి మన సాంప్రదాయకమైనటువంటి పూజలు వ్రతాలు నోములు తెలుస్తాయి ఎలా జీవించాలి సత్యవంతమైన జీవితం ఎలా జీవించాలి నిజాయితీగా ఎలా ఉండాలి శీలం అనేది రక్షించుకోవడం ఎంత ముఖ్యం ఇవన్నీ తెలుస్తాయి అయితే దేవశర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉంటే అతనికి ఒక మంచి పుత్రుడు కూడా కలిగాడు ఆ పుత్రుడిని చాలా అలారుబుద్దుగా చక్కగా పెంచుకున్నాడు కానీ ఆ పండితపుత్ర సుంఠహ అని మనకు నామం మనకో నానుడింది సామెత ఆ పండితుడి కడుపున వీడు మూర్ఖుడు పుట్టాడు వాడు పాపం తండ్రి జపతపాదులు చేయమన్నా సంధ్యావందన చేయమన్నా వేదపటం చేయమన్నా నేను చేయను ఎందుకు చేయాలి నేను ఈ పూజలు చేయను పోనీ ఏదో దానం చేయరా కనీస ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంత అన్నదానం చేయరా నేను ఎందుకు చేయాలి నేను చేయను పోని చక్కగా విప్ర పండితులతో కలిసి కొంచెం మంచి చర్చలు చేయరా నేను చేయను ఇలా వాడు ప్రతిదానికి తండ్రికి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలు పెడితే ఆ తండ్రి సహించలేక ఒకరోజు వాణ్ణి చంపేస్తాడు చంపేసి నువ్వు ఎలుకగా జన్మించని ఒక త్వరలో ఎలుకగా జన్మించమని శాపం పెడతాడు వెంటనే పాపం ఆ కొడుకు తన తండ్రి మహిమ తెలుసు కానీ మూర్ఖుడు కనుక ఎదిరించి ఎదురు చెప్పాడు అప్పుడు ఆ కొడుకు తెలుసుకుని పశ్చాత్తాపం పొంది నాకేదైనా కొంచెం శాప విమోచన కలిగించమని కొడుకుని కొడుకు కోరుకుంటాడు అయితే కాలాంతరంలో నీకు మళ్ళీ మానవ జన్మం వస్తుంది అని చెప్తాడు కార్తీక పురాణం వెను నువ్వు విన్నప్పుడు నీకు మానవ జన్మ వస్తుందని చెప్తాడు సరే వెంటనే ఆ కొడుకు ఒక ఎలుక రూపం ధరించి ఒక చెట్టు త్వరలో నివసిస్తూ ఉంటాడు అప్పుడు ఆ చెట్టు త్వర ఉన్నటువంటి ఎలుక నివసిస్తున్నటువంటి ప్రాంతంలో విశ్వామిత్రుడు తన శిష్యులతో సంచరిస్తూ ఉంటాడు అలా సంచరిస్తూ సంచరిస్తూ ఈ చెట్టు త్వర దగ్గరికి కూడా వస్తాడు వచ్చి వనభోజన నిమిత్తమే వస్తాడు విశ్వామిత్రుడు కూడా వన భోజనానంతరం విశ్రమించటానికి ఆ చెట్టు దగ్గరికి వచ్చి విశ్రమిస్తాడు ఆ సమయానికి ఒక బోయవాడు అటువైపుగా వస్తూ ఉంటాడు పక్షుల్ని కొట్టేవాడు వేటగాడనమాట వాడు అటువైపు వచ్చేసి పక్షుల్ని కానీ జంతువుల్ని కానీ వేటాడదామని వస్తున్న బోయవాడు విశ్వామిత్ర మహర్షిని చూడంగానే వెంటనే నమస్కరించి వాడికి బోయవాడి యొక్క జన్మ వెళ్ళిపోయి మంచి ఉత్తమ జన్మ కలుగుతుంది అంటే ఈ కథల్లో మనం తీసుకోవాల్సిన సారాంశం ఏంటంటే ఒక కథలో మనము బ్రాహ్మణుడి యొక్క వేద పాండిత్యం వలన ఉన్నటువంటి కాంతి స్వరూపాన్ని దర్శించేసరికి బ్రహ్మరాక్షసుడికి కూడా భయమేసింది అమ్మో ఇతని వేద పండితుడు ఇతని ముఖమండలం సూర్య తీర్తితో వెలుగుతూ ఉంది ఇతన్ని మనం ఏమీ చేయలేము ఇతన్ని మనం ఆహారంగా తీసుకోలేమని ఒక కథలో బ్రహ్మరాక్షతుడికి కూడా భయమేస్తుంది ఇక్కడ బోయవాడు విశ్వామిత్రుడిని చూస్తాడు విశ్వామహర్తి విశ్వామిత్ర మహర్షి చాలా శక్తివంతుడు ఆ విశ్వామిత్రుని చూసేసరికి ఇతను ఇంత గొప్ప ఋషి కదా ఇతన్ని దర్శనం చేసుకుంటే వెంటనే నాకు ఉన్న దోషాలన్నీ నశించి ఉత్తమ జన్మ కలుగుతుంది బోయవాడంటే పాపిచ్చే జన్మే ఒక జంతువుని కొట్టి తినటం ఒక జంతువుని చంపి తినటం ఇటువంటి నిత్యకృత్య ప్రాపాలన్నీ కూడా చేస్తూనే జీవనం గడుపుతారు కనుక ఇటువంటి జన్మ వెళ్ళిపోయి కొంచెం ఉత్తమ జన్మ రావాలని అతను కోరుకోగానే ఇతని విశ్వామిత్ర మహర్షి యొక్క ముఖ దర్శనం అయిన వెంటనే అతనికి అతని పాపాలన్నీ తొలగిపోయి అతనికి ఉత్తమ జన్మ లభిస్తుంది ఎందుకని లభిస్తుంది ఈ కార్తీక పురాణం అంతా తన శిష్యులకు చెప్తున్నాడు విశ్వామిత్రుడు అక్కడ కార్తీక మాసం యొక్క విశేషాలు కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే వచ్చేటువంటి పుణ్యము ఇవన్నీ కూడా శిష్యులకు వివరిస్తున్నాడు ఇది వింటూ ఆయన ముఖమండలం చూసేసరికి వెంటనే ఆ బోయేవాడికి పునర్జన్మ కలిగింది అదే సమయానికి ఎలుక కూడా ఆ త్వరలో కూర్చొని వింటూ ఉందిట ఆ ఎలుక కూడా అంటే ఎలుక విందే అంటే మామూలుగా మానవ భాష ఇప్పటి ఎలకలకేం అర్థం కాదు కానీ ఈ ఎలుక అతల బ్రాహ్మణుడు కొడుకు కదా అందుకని కొంచెం పూర్వజన్మ జ్ఞానం ఉండి ఈ కార్తీక మాస వనభోజన మహత్సవం అంతా కూడా వింది ఎలక కూడా వినేసరికి ఎలకకి కూడా ఎలక జన్మ పోయి మళ్ళీ బ్రాహ్మణ కుమారుడు యొక్క జన్మ లభించింది ఈ విధంగా ఒక ఉసిరిక చెట్టు కింద కూర్చొని భోజనం చేసినప్పుడు అది ఎంతటి మహత్యాన్ని కలిగి ఉంటుంది అలా చేయటం వలన మనకున్న పాపాలన్నీ పోయి ఏ విధంగా ఉత్తమ గతులకు వెళ్ళగలుగుతాము అనేది ఈ కథలో సారాంశం సో ఐదవ రోజు కథ ఈ విధంగా ఒక పుణ్యశ్రవణమైనటువంటి విషయాన్ని వినటము దాన్ని అనుసరించినటువంటి వనభోజనము ఈ రెండు కూడా ముఖ్యమైన విషయాలు సో ప్రతి వాళ్ళు కూడా కార్తీక మాసంలో ఏదో ఒక రోజున తప్పనిసరిగా భోజనాన్ని చేయాలి ఆ చేసినప్పుడు శివస్మరణ స్మరణ చేసుకుంటూ తినాలి తిన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ పాపాలన్నీ నశించిపోయి పుణ్యగతులకైతే వెళ్తారని మన పురాణం చెప్తోంది దాన్ని ఆచరించి చూద్దాం శివోహం శివోహం